చంద్రబాబు ఎట్లా చూస్తాడు తెలుసా ప్రజలను? వీళ్ళని ఎట్లా మోసం చేయాలి, వీళ్ళతో ఎట్లా ఓట్లు వేయించుకోవాలి, ఎట్లా నేను సీఎం కావాలని చూస్తాను. కాను దమ్ముంటే నా కొడకల్లారా, ఎవడైనా సవాల్ రక్కగాలి ఇక్కడికి. మీరు ఆయనకు మీరు నిఖరంగా పుట్టింటి, ఎవడైనా సరే రాలే మీ ఒక్కొక్క సవాల్ మన పేదల కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టే ఎవడో దుర్మార్గుడు ఈ రాయితోడు కొట్టింది నాకు ఏపీలోచి తలిగింది. ఖబర్దార్, నేనేం చింది అలా అలా తప్పలు వచ్చిన లీడర్ కాదు. పేదలకు నేను పేదల కోసం ముట్టి పేదలు చదువుకోవాలని పెట్టా. నిజంగా ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ నాయకులకు సవాల్ చేయి. మీ పార్టీ ఇండియాలో చెప్పుకోదగ్గ బీసీ నాయుడు కిష్టన్ అన్నం మీద పైన పడాల్సింది మా ఇద్దరికి భుజం ఈపు మీద పడింది. ఇది పిరికోలు చేసే పని, పిరికోలు ఇదే పని చేస్తారు. జగన్ అన్న కూడా సంపాలని చూశారు. ఈ రోజు బీసీ నాయకుని కూడా తల పగల కొట్టాలని కసితో ఇతను వచ్చి బీసీలందరికి న్యాయం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో బీసీలంతా హ్యాపీగా ఉన్నారు ఇంగ్లీష్ మీడియం అనే కాడికి, వాళ్ళు ఎవరో తట్టుకోలేక ఈ రోజు రాయటం ఇది ధర్మం కాదు, ఇది చూస్తున్నారు ప్రజలంతా కూడా. అంటే మీ బీసీలు మాట్లాడకూడదా? బీసీలు మాట్లాడితే ఇలా చేస్తారా? మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే, మీకేమన్నా మొగతనం ఉంటే నేరుగా రాండిరా. ఎందుకురా ఈ గుంపులు వదుకులాట? ఇదేనా మీరు చేసి? ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నావు సుధీర్, నేను లోకల్ గుండా మసూదరండి, నేను లోకల్ ఉండి నువ్వు రాళ్ళేసంత మాత్రం ఎవరు భయపడేవాళ్ళు లేరు. నువ్వు ఏం చేసినా నా కార్యకర్తలు కాదు, లీడర్ కాదు, ఎవరికి భయపడరు. సీ గారు ఆ పై నుంచి వచ్చింది సార్, ఒక్కరు చూడండి అటు సైడ్ నుంచి, సీరియస్ చూడండి సార్. ఆలోచించిన ప్రజల్లారా, వాళ్ళు ఏమన్నా పీఠం మీద కానీ వస్తే వాళ్ళ గన్ కల్చర్ వస్తుంది. వాళ్ళకి ఏమన్నా పీఠం మీద వస్తే ఆల్రెడీ ఎర్రసందన స్మగ్లర్లో 10 మంది చనిపోయారు. ఇదే ఏరిపేలో దాదాపు 17 మందిని పట్టణం పెట్టుకున్న ఫ్యామిలీ అది. మీకు ఈరోజు చెప్తా ఉండా, అటువంటి నాయకులు మళ్ళీ కల్చర్ చూడు, ఆడ 17 మంది చచ్చిపోయిన కృష్ణ మీద రాయిదాది. కాబట్టి ఇటువంటి కల్చర్ ని ఇంకొకసారి మేము సహించాం, ఖబర్దారని చెప్తే.